అంటే ఇక్కడ గతంలో పనిచేసినటువంటి మంత్రిని మీరు ఏదైతే నియమించుకున్నారో ఆయన నీటిపారుదల శాఖకు పనిచేశాడా లేదా మీకు నిధుల పారుదల శాఖకి ఆయన మంత్రిగా పనిచేశాడా అనేటువంటిది ఈరోజు తెలియాల్సినటువంటి విషయం సార్. నా నియోజకవర్గంలో డేగపూడి బండేపల్లి కెనాల్కి సంబంధించి 30 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పిలిస్తే ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీర్ నిబంధనలకు విరుద్ధంగా దీనిని నామినేషన్ పద్ధతి మీద ఇవ్వండి అని చెప్పి ఆ కంపెనీ పేరుతో సహా ఏ కంపెనీకి ఇవ్వాలనేటువంటిది కంపెనీ పేరుతో సహా సూచించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆ రోజు లేఖ రాశాడు. దాని మీద మేము గొడవ చేస్తే ఆ రోజు మంత్రి మాట్లాడినటువంటి మాట ఏంటంటే అసలు ఈ విషయం ఎమ్మెల్యేకి ఎట్ట తెలిసిందా, మీరు అనవసరంగా అన్నారు తప్ప సిస్టంలో తప్పు దొరికింది అనేటువంటి దాని గురించి ఆలోచన చేయలేదు. అదే కాంట్రాక్టు దాదాపు కాంట్రాక్ట్ టెండర్ పిలిస్తే 12% తక్కువకేశారు. అంటే 30 కోట్ల మీద 4 కోట్ల రూపాయలు ఎవరు జోబిలోకి పోవడానికి మీరు పథకం రచించారు, అటువంటి అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటిది ప్రధానంగా సమాధానం చెప్పారు.